నమస్తే, నేను మీ కౌసర్ జహాన్. సల్మాన్ రష్దీ ఒక కార్యక్రమానికి హాజరయ్యారు న్యూయార్క్లో. ఆయన మరి కాసేపట్లో ప్రసంగిస్తారు అనగా అతనికి సంబంధించిన పరిచయ కార్యక్రమం జరుగుతూ ఉండగా ఒక 24 ఏళ్ల కుర్రాడు ఒక్కసారిగా స్టేజ్ మీదకి దూకి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. వెంటనే అక్కడ సమూహంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి డాక్టర్ కావడం, ప్రథమ చికిత్స చేయడంతో ప్రాణాలు ఉన్నాయి అన్న విషయం గమనించిన వెంటనే అతను ఎయిర్లిఫ్ట్ చేశారు, ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు, వెంటిలేటర్పై ఉన్నారు, క్రిటికల్గా కండిషన్ ఉంది. ఒక కన్ను కూడా పోయే ప్రమాదం ఉంది, అలాగే శరీరంలో చాలా భాగాలకు సంబంధించిన నరాలు తెగిపోవడంతో ప్రమాదం ఎక్కువగానే ఉంది అని అంటున్నారు. లివర్ కూడా తీవ్రంగా గాయపడింది అని అంటున్నారు. ఆయన కోలుకోవాలని చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, అయితే మరికొంతమంది సంబరాలు కూడా జరుపుకుంటున్నారు. అసలు ఏమిటి, ఎందుకు అంత విచక్షణారహితంగా రష్దీపై దాడి చేయవలసి వచ్చింది అని అంటే, ఈ 24 ఏళ్ల కుర్రాడిని పట్టుకున్నారు వెంటనే. మనకిప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అతను సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలిసిన వివరాలు ఏమిటి అంటే, అతను ఒక ఎక్స్ట్రీమిస్ట్, అంటే ఒక ముస్లిం తీవ్రవాద భావాలున్న, ఇస్లాం తీవ్రవాద భావాలున్న వ్యక్తి, అలాగే ఇరాన్ సానుభూతిపరుడు అని ఒక ఒపీనియన్కి వచ్చారు. ఎందుకంటే అతని సోషల్ మీడియా ప్రొఫైల్లో, అతని మొబైల్లో దొరికిన కొన్ని ఫోటోస్ ద్వారా ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం. ఇంకా అఫీషియల్గా దీన్ని ధృవీకరించలేదు కారణాలని. అయితే ఇరాన్ సానుభూతిపరుడు కావడం అనేది ఇక్కడ సందేహాలకు తావిస్తుంది. ఎందుకు అనంటే, ఇరాన్ రష్దీని చంపివేయాలి ముస్లిమ్స్ అందరూ అని ఒక ఫత్వా జారీ చేసింది సరిగ్గా 33 ఏళ్ల క్రితం. అంటే రష్దీ 1988లో ది సటానిక్ వర్సెస్ అని ఒక నవల రాశారు. ఆ నవల అప్పట్లో వివాదాస్పదమైంది. ఆ రాసిన వెంటనే దాన్ని బ్యాన్ చేసేశారు. అందులో కీలకంగా మన భారతదేశమే ఉంది, మనమే ముందుగా దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. అప్పుడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఉన్నారు. ఈ నవలలో ప్రస్తావించిన కొన్ని అంశాలు ఇస్లాం మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి అనే కారణం చేత అప్పుడు అనేక ఇస్లామిక్ దేశాల్లో దాడులు కూడా జరిగాయి. ప్రధానంగా మన దేశంలో కూడా అనేక దాడులు జరిగాయి. దగ్గర దగ్గర 10 నుంచి 12 మంది మరణించడం కూడా జరిగింది. దీంతో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్న పుస్తకం కాబట్టి దాన్ని బ్యాన్ చేయక తప్పలేదు అనే కారణం చూపుతూ మన దేశంలో ఆ పుస్తకాన్ని బ్యాన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇరాన్లో బ్యాన్ చేశారు, ఆ తర్వాత అనేక దేశాల్లో బ్యాన్ చేశారు. 1988లో రాసిన ఈ పుస్తకం 1989లో ఇరాన్ ప్రభుత్వం ఒక ఫత్వా జారీ చేసింది, ఇతన్ని చంపివేయాలి, మరణశిక్ష విధించాలి అని చెప్పి. అప్పుడు ఈ ఫత్వా జారీ చేసిన తర్వాత ఒక 10 ఏళ్ల తర్వాత 1998లో మళ్ళీ ఇరాన్ ప్రభుత్వమే ఇక రష్దీని చంపాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పి మరో ప్రకటన చేసింది. కానీ అప్పటికే ఈ ఫత్వా జారీ చేసిన హయతుల్లా ఖైమి అనే వ్యక్తి చనిపోయారు. కానీ ఈ జారీ అయిన ప్రకటన మాత్రం, ఈ జారీ అయిన ఫత్వా మాత్రం ప్రజల మెదళ్ళలోకి వెళ్ళిపోయింది. ఇరాన్ అఫీషియల్గా ఈ ఫత్వాని మాత్రం వెనక్కి తీసుకోవడం జరగలేదు. కాబట్టి ఈ ఫత్వా ద్వారా జరిగిన విష ప్రచారం, విషం ఏదైతే ఉందో ఎవరి మెదళ్ళకి చేరాలో, ఎక్కడి దాకా చేరాలో అక్కడి దాకా చేరిపోయింది. ఆశ్చర్యం ఏమిటి అని అంటే, ఇక్కడ రష్దీపై దాడి చేసిన వ్యక్తి 24 ఏళ్ల కుర్రాడు. అంటే ఈ ఫత్వా జారీ అయినప్పుడు, ఈ నవల రష్దీ రాసినప్పుడు ఈ యువకుడు పుట్టను కూడా లేదు. అంటే ఆ నవలంత వయసు కూడా ఆ కుర్రాడికి లేదు. ఆ ఫత్వా జారీ చేయక ముందే పుట్టాడు ఆ కుర్రాడు. ఫత్వా జారీ చేసిన ఒక దశాబ్దం తర్వాత పుట్టిన ఆ వ్యక్తి ఈ విషబీజాలని తన మనసులోకి జొప్పించుకుని, ఆ ద్వేషాన్ని పెంచుకుని, ఇప్పుడు దాన్ని ఇలా వెళ్ళగక్కాడు. అంటే మతోన్మాదం ఎంత తీవ్రంగా ఉంది అన్నది ఆలోచించాలి ఇక్కడ. అసలు సల్మాన్ రష్దీ రాసిన పుస్తకంలో నిజంగానే ఇస్లాంకి వ్యతిరేకమైన విధానాలు ఉన్నాయా
అసలు ఆ ప్రస్తావన ఉందా అంటే అసలు ఆ పుస్తకాన్ని అందరూ చదివే పరిస్థితి కూడా లేకముందే దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. కొంతమంది ఎవరైతే ఈ మేధావులు ఆ పుస్తకాన్ని చదివారో వాళ్ళు చెప్పిన మాట ప్రకారం ఈ పుస్తకంలో ఎక్కడ ఇస్లాంని కించపరిచే విషయాలను అక్కడ రాయలేదు, కానీ అందులో ఒక క్యారెక్టరైజేషన్ కోసం, అందులో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ తను ఊహలకి వాస్తవానికి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోలేని ఒక సంక్లిష్టమైన పరిస్థితిలో ఉన్న ఒక క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం అతని ఆలోచనలలో భాగంగా కొన్ని ప్రస్తావనలు ఉన్నాయి. అవి మహమ్మద్ని కించపరిచేలాగా ఉన్నాయి అని చెప్పి ఉన్నాయని ముస్లిమ్స్ భావించారు అని చెప్పి ఈ మేధావులు కొంతమంది చెప్తూ ఉన్నారు. ఇక అందులో క్యారెక్టర్స్కి అతను ఇచ్చిన పేర్లు కూడా కొంతమంది ఇరాన్లో ఉన్నటువంటి ప్రముఖమైన లీడర్ల పేర్లు కూడా అందులో సారూప్యతను కలిగి ఉన్నాయి, కాబట్టి అతనిపై ఇంత ద్వేషం పెంచుకున్నారు అనేది కూడా మరొక వాదన. ఏది ఏమైనా 33 ఏళ్ళుగా ఒక రచయిత తనకున్న భావ ప్రకటన స్వేచ్ఛతో రాసిన ఒక పుస్తకం కారణంగా భయం గుప్పెట్లో బతుకుతూ దాక్కుంటూ తిరుగుతూ ఈరోజు 75 ఏళ్ల వయసులో అదే పుస్తకం కారణంగా అంపశయ్యపై ఉన్నాడు. అంటే మతం ఎంత ఉన్మాదంగా ఉంది అన్నది ఇక్కడ ఆలోచించాలి. ఒక్క సిరా చుక్క వందలాది మెదళ్ళను కదిలిస్తుంది అంటారు, ఒక్క వెలిగే దీపం వందలాది దీపాలను వెలిగిస్తుంది అంటారు, కానీ అదే సిరా చుక్క ఇప్పుడు రక్తసిక్తమైంది, అదే వెలుగుతున్న దీపం అగ్నికి ఆహుతైపోయింది. మతోన్మాదపు విష బీజం ఈరోజు పెరిగి పెద్దదై కత్తిలా దూసుకొచ్చింది. సల్మాన్ రష్దీపై జరిగిన దాడి ఒక దుర్ఘటన కాదు, సంఘటన కాదు, 33 ఏళ్ల క్రితం నాటబడిన ఒక విష బీజపు ఫలితం. అసలు ఇంతకీ సల్మాన్ రష్దీ చేసిన తప్పేంటి అంటే తన ఆలోచనలని నిర్భయంగా ప్రకటించడం, మతము దైవత్వం పట్ల తనకున్న అభిప్రాయాలని పాఠకులతో పంచుకోవడం. ఇంతకీ ఈ మతాలకి ప్రశ్నించే వాళ్ళు అంటే ఎందుకంత భయం? ఎవరో ప్రశ్నించినంత మాత్రాన మన దైవం నమ్మకాన్ని కోల్పోతుందా? నమ్మకం మనదా, ప్రశ్నించేవాళ్ళదా? ఒక ఆలోచన, ఒక ప్రశ్న ఒక వ్యక్తిని 33 ఏళ్ళుగా భయపెడుతూ బతికిందా, భయపడుతూ బతికిందా? మనం ఎవరిని రక్షించే ప్రయత్నం చేస్తున్నాం? లోక రక్షకుడు దేవుడు, లోకాన్ని రక్షించేవాడు దేవుడు. అలాంటి దేవుణ్ణి, రక్షకుణ్ణి ప్రజలు రక్షించగలరా? ప్రజలతో రక్షించబడే పరిస్థితిలో దేవుడుంటాడా? మరి అలా రక్షణ లేనివాడు దేవుడు ఎలా అవుతాడు? ఇంతమంది ప్రజల్ని ఎలా కాపాడతాడు? మనం దేవుణ్ణి రక్షిస్తున్నామా, దేవుడు మనల్ని రక్షిస్తున్నాడా? ఒక్కసారి ఆలోచిస్తే సమాధానం వస్తుంది. వాస్తవాలో అవాస్తవాలో కల్పితాలో కూడా తెలియని ఈ మతాలు, గ్రంథాలు, ధర్మాలు ఇవన్నీ కేవలం మనిషిని కాపాడడం కోసం, ధర్మం రూపంలో మనిషిని పరిరక్షించడం కోసం, మనిషితో మనిషి కొట్టుకోకుండా, మనిషి మనిషిని చంపుకోకుండా ధర్మస్థాపన చేయడం కోసమే వచ్చాయి ఈ మతాలన్నీ కూడా. మన నాగరికత 2 దిక్కుల్లో అభివృద్ధి చెందుతోంది, ఒకటి ముందు వైపుకి, ఒకటి మళ్ళీ రాతి యుగానికి. ఒక పుస్తకం రాసిన వెంటనే, ఒక సినిమా రిలీజ్ అయిన వెంటనే అందులో ఉన్న ఏదో ఒక అంశాన్ని తీసుకొని దాన్ని మతానికి ఆపాదించేసి వెంటనే బ్యాన్ చేయడం, రద్దు చేయడం లాంటి పనులు చేయడం, రాజకీయ ప్రలోభాల కోసం అలాగే మీడియా, సోషల్ మీడియా విశృంఖలత్వంతో జరుగుతున్న ఈ పరిణామాలకి ఎవరు బాధ్యులు? ఒక ప్రముఖ రచయిత అద్భుతమైనటువంటి ద మిడ్ నైట్స్ చిల్డ్రన్ అనే ఒక కథ రాస్తే ప్రతిష్టాత్మకమైన ఒక బుక్ ఆఫ్ ప్రైజ్ ప్రపంచం గుర్తించి ఇచ్చింది అంటే అతని రచన ఎంత గొప్పగా ఉండి ఉండాలి, ఎంత గొప్ప భావాలున్న వ్యక్తి అయి ఉండాలి. మరి అతను రాసిన మరో పుస్తకంలో భావాలు ఎందుకంత వివాదాస్పదంగా మారాయి? అంటే ఒక మంచి రచయిత, ఒక మంచి కథ రాసిన వ్యక్తి చెడుని ఎలా రాస్తాడు, అతను రాసింది చెడు ఎలా అవుతుంది,
అంటే మనం అర్థం చేసుకోవడంలో లోపం ఉందా? సరిగా చదవలేకపోయామా? అన్వయించుకోలేకపోయామా? అర్థం చేసుకోలేకపోయామా అని కూడా ఆలోచించాలి కదా. ఒక కథ, ఒక రచన, ఒక తప్పు 33 ఏళ్ళుగా అతన్ని వెంటాడి బతకనివ్వకుండా చేసింది అని అంటే మత విద్వేషాలు ఎంత ప్రమాదకరమైనవి అన్నది అర్థం చేసుకోవాలి. 75 ఏళ్ల స్వాతంత్ర సంబరాలు జరుపుకుంటున్న మనం, ఒక 75 ఏళ్ల వయోవృద్ధుడు తనకున్న వాక్ స్వాతంత్రం వల్ల ఈరోజు మృత్యుతో పోరాడుతున్న పరిస్థితికి రావడాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? సల్మాన్ రష్దీ ఉన్న పరిస్థితిని కొన్ని దేశాలు కిరాతకంగా సంబరాలు జరుపుకుంటూ ఉన్నాయి. మతం కాదు, మానవత్వమే గొప్పది. మానవత్వాన్ని కాపాడడం కోసం మాత్రమే మతాలు పుట్టాయి. మన మతాన్ని కాపాడాల్సిన అవసరం లేదు. మనల్ని మనం కాపాడుకుంటే మతం పుట్టిన లక్ష్యం పరిపూర్ణమవుతుంది. ఆలోచించండి. జై హిందూ.